నమస్కారం. ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 21వ తేదీ సోమవారం నర్సాపురం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. ఆదివారం 25వ వారు నక్కవారిపేట వేవర్స్ కాలనీలోని ముఖ్యమంత్రి వర్యుల సభా వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న వివిధ పథకాలు శిలా పథకాలను ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు తలసిల రఘురాం కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని, మిగిలిన కొన్ని పనులు సాయంత్రానికి పూర్తి అవుతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వర్యుల పర్యటనలో ఎక్కడా ఏ చిన్న పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. చిన్నమామిడిపల్లి హెలిప్యాడ్ నుండి సభా వేదిక వరకు రహదారులు, పట్టణం అంతా పూర్తి శానిటేషన్, పూల మొక్కలతో సుందరీకరణ పూర్తి చేయాలని ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎం సూర్యతేజ, జిల్లా వివిధ శాఖల అధికారులు, పలువురు పురపాలక సంఘ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనని ఏర్పాటు చేయటం జరిగింది. ఎప్పటి నుంచో ముఖ్యమంత్రిగా ఆయన పర్యటన ఏర్పాటు చేయాలని భావిస్తూ వస్తాము. వాతావరణమా, ఏ కారణమా కొంచెం ఆలస్యమైంది. రేపు రెండు కార్యక్రమాలు, ఒకటి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని నర్సాపురంలో చేయటం, రెండు నర్సాపురం నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 21వ తేదీన 2.437 కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 332 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. 188.40 కోట్లతో మోళ్లపరు వద్ద రెగ్యులేటర్ కు శంకుస్థాపన చేస్తారు. 4 కోట్లతో బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులకు, 1.08 కోట్లతో ఖజానా లెక్కల కార్యాలయానికి, 132.81 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. 1400 కోట్లతో రక్షిత నీటి సరఫరా పథకాలకు, 237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. 13 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ వైద్యశాలకు ప్రారంభోత్సవం చేస్తారు. 61.81 కోట్లతో పూర్తి చేసిన పురపాలక సంఘ నీటి అభివృద్ధి పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో సమస్యలు 50 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఎన్నికల హామీలుగా మిగిలిపోయాయని అన్నారు. సుమారు 3200 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. గ్రంథాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని అతిలి సర్పంచ్ గంటా విజేత అన్నారు. అతిలి శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు. విజ్ఞాన సంపద కోసం గ్రంథాలయాలను వినియోగించుకోవాలని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని పివి రమణి కోరారు. వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. గ్రంథాలయ అధికారి డి కృష్ణారావు, పి వెంకటేశ్వరరావు, బి మహాలక్ష్మి, బిఎన్ఆర్ నాయుడు, మైపాల కోటి, సైపు సుబ్బయ్య, డీన్ నాగేంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు. అతిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో ఆదివారం పేదలకు అన్నదానం చేశారు. విశాఖపట్నానికి చెందిన సుంకరి మురళీధర్, భారతీ దంపతుల ఆర్థిక సహకారంతో పూతిరెడ్డి శ్రీనివాసరావు పేదలకు భోజనాన్ని అందించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, కార్యదర్శి ఆల్తీ సత్యనారాయణ, పోలిశెట్టి చంటి, దాసం బాబ్జీ, వరి శ్రీనివాస్, దాసరి నాగరాజు, కొరిపల్లి హరి, మార్సెట్టి శ్రీనివాస్, పూతిరెడ్డి శ్రీనివాస్, కాసగాని హనుమంతు, కొరిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అత్తిలి మండలం వరదాలపాలెం గ్రామంలో గల శివాలయం వద్ద కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమానికి హాజరై ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా గుమ్మంపాడు శివారు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గో మహాలక్ష్మి సమేత నారికేళ వరహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక దామోదరుని ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పులవర్తి గిరిజ, గురువు పులవర్తి రవీంద్ర ఫణిగోపాల్, ప్రధాన అర్చకులు పులవర్తి శ్రీహరి గోపాల్ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. రైతుకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం సివిల్ సప్లైస్ అధికారులు రైతులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు మిల్లర్లకు ఎటువంటి సంబంధం లేకుండా ధాన్యం కాటా వేసిన తర్వాత ఆర్బీకే సెంటర్లోని సిబ్బంది ద్వారానే సంబంధిత మిల్లులకు ధాన్యం వెళ్లేలా కార్యాచరణ జరిగిందని అన్నారు. అలా కాదని రైతులను ఇబ్బంది పెట్టేందుకు మిల్లర్లు సిద్ధపడితే ఆయా మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మన పుట్టది కూడా స్టార్టింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటికి మనం చాలా డెవలప్ చేశాం. ఇంకొన్ని కొన్ని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. ఆ చేత ఇది మీకు కూడా అలవాటు అవ్వాలి, అధికారులకు కూడా అలవాటు అవ్వాలి కాబట్టి సెట్ అయిపోతుంది. దీన్ని మనం అవగాహన చేసుకుంటాం వల్ల ఏంటంటే రైతు కష్టపోకుండా ఉంటారు. రైతు కష్టపోకూడదు అనేది ఆయన మెయిన్ సీఎం గారికి ఇంట్రెస్ట్. అప్డేట్ చేస్తే ఇమ్మీడియట్గా రైతు మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక క్షణం కూడా ఉపేక్షించేది లేదా అర్థరైతులు కూడా ఫోన్ చేసినా నేను ఎత్తుకుంటాను. వెంటనే సంబంధించిన అధికారికి నేను ఇన్ఫార్మ్ చేసి ఆ రైస్ మిల్ని అవసరమైతే బ్లాక్ లిస్ట్ కూడా పెట్టిస్తాను. రైతు ట్రక్కులు బుక్ చేసుకున్న తర్వాత ఎంటీది వెయిట్ చేసుకొని మళ్ళీ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి లోడ్ చేసుకొని మళ్ళీ అలవాల్సి వస్తాను సార్. ఫస్ట్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నాడో అప్పుడు ఎంటీ ట్రక్ వెయిట్ని రిజిస్టర్ చేసి అదే వెయిట్ని కంటిన్యూ చేస్తే రెండు సార్లు తిరగలేదు సార్. ఆ టైర్ వెయిట్ని విఏఏలు నమోదు చేసుకొని ఉంటారు. మళ్ళా సార్ వచ్చినప్పుడు లోడ్తో వెళ్ళిపోవచ్చు. టైర్ వెయిట్ని ఆటోమేటిక్గా పాత వెయిట్ని రద్దు చేసుకుంటారు. కూడా రైస్ మిల్ దగ్గరికి వెళ్ళవద్దు, ఆ రైస్ మిల్తో మీకు సంబంధం లేదు, మీకు ఆర్పీకే దగ్గరే మీరు వెళ్ళిపోవాలి చేస్తున్నాం. మిల్లర్కి కేవలం మిల్లింగ్ చేయడానికి మాత్రమే పంపుతున్నాం. ప్రభు కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కాబట్టి
ఇప్పుడు మనం పెట్టిందే సిస్టమ్, ఈ మాయిశ్చర్ మోసాలు జరగకూడదు, తూకం మోసాలు జరగకూడదు, అదనపు కేజీలు జరగకూడదు, రైతు ఎటువంటి సమస్యను ఎదుర్కోకూడదని. విఏఏ అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయొచ్చు అంటే, నీ దాంట్లో డిఫరెంట్, మా దాంట్లో డిఫరెంట్ ఉంది కాబట్టి నేను ఇంకొక పక్క ఆర్బీ కేజీ తీసుకొని వస్తాను ఇక్కడికే మాయిశ్చర్ మిషన్, దాన్ని బట్టి చూసుకుందామని చెప్పి తీసుకొని అలా చేయాలి. కానీ ఆయన కేజీలు ఇమ్మన్నాడని ఇస్తే మాత్రం ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ముందే శాంపుల్ తీసుకునేటప్పుడు ఆ రాసులో రెండు చోట్ల నుంచి లోపల చేపెట్టి దాన్ని తీసుకోమన్నారు. రైతు చెప్పి తీసుకోకూడదు, రైతు బాగా ఎండబెట్టి తీసుకొచ్చి ఐటమ్ ఇస్తారు. ఇది ఇతను ఎలా అదేనండి, ఏ టెక్నికల్ అన్నాడో ఆ టెక్నికల్ వెళ్ళి ఆ రాసులో ఎనిమిది లోపల కట్ట చేపెట్టి ఎనిమిది చోట్ల తీసుకుని అది మాయించి తీసుకోవాలి. 8 లక్షలు నిన్న పేమెంట్ కూడా రైతులకి 21 రోజులు కావడానికి ముందే వారం రోజులు అయింది. జస్ట్ 10 రోజులు అయింది 10 మందికి. ఇప్పటికే డబ్బు వేయడం కూడా మొదలుపెట్టాము, ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి వేరు చేస్తూ ఉంటాము. రేపు మనకు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా డబ్బు పడే అవకాశం ఉంది, ఎందుకంటే నిన్న ఎఫ్టీఓ మొత్తం కూడా అప్రూవ్ చేసి మనకి డిఎంలు పంపించి ఉంటారు. సో ఆల్రెడీ పంపించిన మొత్తం కూడా రేపు నుంచి డబ్బు కొడుతుంది. సో దానివల్ల ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. పాత పద్ధతిలో మనం చేస్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ డిలే అయ్యేది, కానీ ఇప్పుడు డిలే అయ్యే సమస్య లేదు. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా 21 రోజుల్లో ధాన్యం డబ్బు, తర్వాత గన్నీ బ్యాగ్, లేబర్, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా వేసేస్తామని తెలియజేస్తున్నాను. ఈ సిస్టమ్ చాలా మంచిది, మనం అర్థం చేసుకోకపోవటం మన లోపం. రైతులు అర్థం చేసుకుంటే 1530 రూపాయలు కాకుండా రైతుల్ని అలాగే అందరినీ కూడా పిలవటం జరిగింది. ఏదైతే గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వినడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ క్రాప్ వచ్చేటప్పుడు 3 మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ 3 మీటింగ్లలోనూ కూడా ఆయన పదే పదే రైతులకి మేలు జరగాలి, రైతులు నష్టపోకూడదు, రైతులకి ఇక్కడ ఇబ్బంది ఉండకూడదు. చాలామంది రైతులకి తెలియంది ఏంటంటే రైతులు ఇంకా కూడా రైస్ మిల్లర్స్ ఈ ధాన్యం కొంటున్నారు, రైస్ మిల్లర్స్ దగ్గర నుంచే డబ్బులు వస్తున్నాయని అనుకున్నారు. ఇది ధాన్యం అంతా కొనేది రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మా డిపార్ట్మెంట్ ద్వారా కొనడం జరుగుతుంది, పేమెంట్ కూడా మేమే చేస్తున్నాం. ఈ ధాన్యం కొనుగోలు చేసి ఈ ధాన్యం అంతా రైస్ మిల్లర్స్ దగ్గరికి పంపిస్తాం. ఏదైతే మనం ఇంట్లో ధాన్యాన్ని మనం బియ్యానికి ఆడించుకోవడానికి తీసుకెళ్తున్నామో అలాగే ప్రభుత్వం ఈ ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ దగ్గరికి పంపించి బస్తాకి ఇంతని వాళ్ళకి పే చేసి ఈ బియ్యాన్ని మళ్ళీ మనం తీసుకుంటాం. మన ఇంట్లో దాన్ని వాడించుకుంటే తౌడు, నూక, బియ్యం అన్నీ తెప్పించుకుంటాం, కానీ ఇక్కడ ఒక బియ్యం ఒకటి మేము తీసుకుంటాం అంతే కదా. తౌడు, నూక, ఊక అంతా అలాగే వదిలేస్తున్నాం. తర్వాత దానికి బస్తాకి ఇంతని పేమెంట్ కూడా మనం చేస్తున్నాం. దీని విషయంలో చాలామంది రైతులు అపోహ పడుతూ మిల్లర్సే మన ధాన్యాలు కొట్టున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు మనం తక్కువ కొని 100 రూపాయలు తక్కువ 150 రూపాయలు తక్కువ కొని ఈ రైతు అకౌంట్లో పడిన డబ్బులు మళ్ళీ వాపస్ తీసుకుంటున్నారు వాళ్ళు. అంచేత ఇది కరెక్ట్ కాదు, ఇలాంటివి నష్టపోకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పక్కాగా రైతుకి రైస్ మిల్లర్స్కి సంబంధం లేకుండా ఏదైతే ధాన్యం పండించి ఆర్థిక సెంటర్ నుంచి ఖాతా అయిన తర్వాత అక్కడి నుంచి అధికారులే ఆ రైస్ మిల్కి అప్పచెప్పి అక్కడి నుంచి 21 రోజుల్లో రైతులకి డబ్బులు పడేలా చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,000 మంది రైతుల ద్వారా 1.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, శనివారం 8 కోట్ల ధాన్యం డబ్బులు రైతులకు జమ చేయడం జరిగిందని సివిల్ సప్లైస్ ఎండి వీరపాండ్యన్ అన్నారు. రైతులంతా సొసైటీలను సపోర్ట్ గా తీసుకుని ఆర్బీకేల ద్వారానే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. అప్లెండ్ ప్రాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో పంట ముందుగానే రైతు చేతికొచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా కొత్త విధానంలో మొట్టమొదటిగా సాంకేతికంగా తణుకు మండలం దువ్వాలంటి ప్రాంతంలో కొంత సాంకేతిక సమస్య తలెత్తుందని, ప్రస్తుతం ఆ సమస్యను అధిగమించామని చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ ద్వారా ఈక వేసి చేయించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీవేంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షుడు మంగన సూర్య, తలుకు ఎరగవరం అతిల మండలాల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పోలేపల్లి వెంకట ప్రసాద్, కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్, పైబోని సత్యనారాయణ, చెట్పెట్టిసి ముళ్ళపూడి అన్నపూర్ణాదేవి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు హబీబుద్దీన్, బోడపట్టి వీర్రాజు పాల్గొన్నారు. సాయంత్రం 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, పొద్దుటే ఎర్లీ మార్నింగ్ రాలేకపోతున్నారు. ఈ విలేజ్లు ఎలా ఉంటుందంటే ఏ 7 స్టార్ట్ అయిపోతుందండి, దాన్ని పుట్టుబడి కానీ ఎగుమతులు కానీ ట్రాక్టర్లు కానీ అది ఒకటి ఉందండి. అది మన రాళ్ళు ఆ కొర్రోని తప్పించి ఏమన్నా వేస్తాం కానీ సిస్టంలో అదనంగా కూడా పెడతాము. అదర్వైజ్ మనం ఏం చేద్దామంటే సంచులు ఒక రోజు 2 రోజులు ముందే ఇస్తాం కాబట్టి మీరు పట్టుబడులు అన్ని చేసుకుంటా ఉండొచ్చు. ముందు రోజే షెడ్యూలింగ్ జిఎల్టీ దాకా ముందే చేసేయమని చెప్తాను. డెప్యూటీ కోసం మీరు ముందు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు షెడ్యూలింగ్ చేయడానికి వస్తున్నారో దానికి ముందు కూడా వచ్చి చేసుకోవచ్చు. వెహికల్ రిజిస్ట్రేషన్కి, షెడ్యూలింగ్కి, ప్రొక్యూర్మెంట్కి ఎక్కడ కూడా మనకు లింక్ ఉండదు. మీరు రైతులు ఏం చేస్తారంటే ఎప్పుడు ప్రొక్యూర్మెంట్కి వస్తారో అప్పుడే అన్ని తీసుకొస్తారు, దాని వల్ల డిలే అవుతుంది ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళడానికి. సో మీరు ఒక 2-3 రోజులు ముందే వచ్చి వెహికల్ రిజిస్ట్రేషన్ మొత్తం చేసుకోండి. అంటే వెహికల్ ఫార్మర్ పెట్టి ఉంటుంది, వెహికల్ సెపరేట్గా ఉంటుంది. సో వెహికల్ ఇమీడియట్గా చేసుకోవచ్చు, మీ పేరు మీద ఫార్మర్ పేరైనా వేరే వాళ్ళ పేరైనా చేసుకోవచ్చు, రిజిస్టర్ అయిపోతుంది. రైతు ట్రక్కులు బుక్ చేసుకున్న తర్వాత ఎంటీది వెయిట్ చేసుకొని మళ్ళీ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి లోడ్ చేసుకొని మళ్ళీ వెళ్ళవలసి వస్తాం సార్. ఫస్ట్ ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తున్నాడో అప్పుడు ఎంటీ ట్రక్ వెయిట్ని రిజిస్టర్ చేసి అదే వెయిట్ని కంటిన్యూ చేస్తే 2 సార్లు ఆ టైర్ వెయిట్ని విఏఏలు నమోదు చేసుకొని ఉంటారు. మళ్ళా సార్ వచ్చినప్పుడు లోడ్తో వెళ్ళిపోవచ్చు, టైర్ వెయిట్ని ఆటోమేటిక్గా పాత వెయిట్ని. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ కర్నూలు సభలో వీధి రౌడీలా బూతు పురాణానికి దరితీసిన చంద్రబాబును వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్చారని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాయలసీమ విద్యార్థి సంఘాలు, న్యాయవాదుల నుంచి ఎదురైన నిరసన శాఖకు చిరెత్తుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం ఏకవచనంతో మాట్లాడుతూ తిట్ల పురాణానికి దిగడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు గోబ్యాక్ రాయలసీమ ద్రోహి అనే నిరసనలకు ముఖం వాచిపోయి తిట్లు శాపనార్థాలకు దిగారని విమర్శించారు. ఎవరిని కూడా వ్యక్తిగత దోషాలకు దిగిన సీఎం జగన్మోహన్ రెడ్డిని సైతం చంద్రబాబు వ్యక్తిగత దోషాలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి మోడల్ సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై యెల్లో మీడియా ద్వారా ఎంత బురద చిమ్మించినా ఆయన ఎదుగుదల ఆపలేరని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి చూపిస్తామని స్పష్టం చేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీవెంకట సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగన సూర్య, అతిలు ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి వరణి ప్రసాద్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నిన్న వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు న్యాయ రాజధాని కోసం ఇక్కడ రావాలి, దాన్ని కాకూడదని చంద్రబాబు నాయుడు ప్రయత్నానికి గో బ్యాక్ అని రాయలసీమకి రావద్దు, రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారిని గో బ్యాక్ అంటే ఆయన ఆవేశంతో ఈర్ష ద్వేషాలతో ఆయన తొడగొడతాం నేర్చుకున్నాడు. కొత్తగా తిట్లు పురాణంగా తెలుగుదేశం పార్టీని మార్చేసింది. మీ అంత చూస్తాను, మీకు దమ్ముందా, మీరు రండి చూస్తాను, మిమ్మల్ని పాతేస్తాను, మీ తోలు తీస్తాను, తాత తీస్తాను, ఇష్టాచారంగా మాట్లాడుతూ ఒక రమణీలాగా ఈది రమణీ కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం చూస్తుంటే ఆయన బాధ, ఆయన నిహుస, ఆయన లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దూరం అయిపోతుందో కళ్ళ ముందు ఈ 3 రాజధానులు అయిపోతుందో, ఈ వేలాది లక్షలాది ఎకరాల ఆస్తి కోట్ల రూపాయలు దండుకునేది దూరం అవుతున్న బాధలో ప్రజలను కూడా తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన నిజంగా వెంట వచ్చిందనేది మాత్రం నిదర్శనం. ఆయన ఏదైతే కర్నూలు మీటింగ్లో ఫోన్లన్నింటినీ కూడా టార్చ్ లైట్ లేమని చూసారా, ఈ వెలుతురు ఈ ఫోన్లు కనిపెట్టింది నేనే, ఈ టెక్నాలజీ తెచ్చింది నేనే అంటున్నాడంటే ఆయనకి నిజంగా మెంటల్ వచ్చింది,
ఆయన 100% మెంటల్ హాస్పిటల్ పంపించాలి. అందుకే ఇన్ని దుర్భాషలు, అంటే లక్షల కోట్లు పోతాయి దానికి. ఈ లక్షల కోట్ల రూపాయలు అమరావతి రాకుండా పోతుందనే బాధతోటి ఆయన పిచ్చి ముదిరి బయటపడింది. ఆ బయట పడత్వంతో ఈ భూత ప్రాణాలు ఎక్కువైపోయాయి. ఆయన మాట్లాడితే నా భార్య నా భార్య నా భార్యను అవమానించాలని సింపతిని గేన్ చేసుకోవాలని చూస్తున్నాడు. అసెంబ్లీలో రికార్డులు తీద్దాం, తెలుగుదేశం వాళ్ళందరికీ సవాల్ విసురుతున్నాను. నేను ఆ అసెంబ్లీలోనే ఉన్నాను. ఆ అసెంబ్లీలో రికార్డులు వెరిఫై చేసి మీ భార్యని కనుక ఒక్క మాట అందుంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా నేను విరమించుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అబద్ధాలను నిజం చేసే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కులమత భేదాలు లేకుండా దివ్యాంగులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి కార్తీక సమారాధన నిర్వహించిన డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ ఫౌండేషన్ ఆదర్శనీయమని రాష్ట పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మంత్రి కారుమూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్తీక వన సమారాధనలు కులాలకే పరిమితమైన నేటి రోజుల్లో ఇలా అన్ని కులాలకు చెందిన దివ్యాంగులకు కార్తీక వన సమారాధన నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నారని, భవిష్యత్తులో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారని అన్నారు. లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు తల్లులు చేస్తున్న సేవలు అజరామజమని, అందరూ ధైర్యంగా ఉండాలని అన్నారు. కార్తీక వన సమారాధనకు జిల్లా నలుమూల నుంచి 3000కు పైగా దివ్యాంగులు హాజరయ్యారు. వీరందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఫౌండేషన్ నిర్వాహకులు అందించారు. అంతేకాకుండా అర్హులైన 100 మందికి ట్రైసైకిళ్లు, 100 మందికి వీల్ చైర్లు పంపిణీ చేశారు. హాజరైన దివ్యాంగులందరికీ 2000 విలువైన బియ్యం, కిరణ సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా తణుకుకు చెందిన అంబికా డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
అనంతరం దివ్యాంగులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మేఘా శేషబాబు, ఫౌండేషన్ ప్రతినిధులు సతీష్ కుమార్, బొల్ల సృష్టి సుబ్బారావు, గమ్ని రాజా, మానేపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గుండె జబ్బులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విజయవాడ హెల్ప్ ఆసుపత్రి వారి 163 మందిని పరీక్షించారు. 13 మందికి గుండె శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. జిల్లా లయన్స్ మొదటి గవర్నర్ గట్టి మాణిక్యాలరావు శిబిరాన్ని ప్రారంభించారు. మాదిరెడ్డి బాబూజీరావు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన శిబిరంలో క్లబ్ అధ్యక్షుడు పి నాగభూషణం, కార్యదర్శి వై నాగరాజ్ కుమార్, ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న, పివి రమణ, ఎస్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్డియాలజీ విభాగం పేదలకి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా విజయవాడ నుంచి కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సామాన్యులకి మధ్యతరగతి మొత్తం ఎక్కువ కానీ యాంజియోగ్రామ్ కానీ స్ట్రంట్స్ కానీ బైపాస్ కానీ వాళ్ళు ఫ్రీగా చేయడానికి ముందుకు వచ్చారు. ప్రజలందరూ కూడా వీటిని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. వీరికి వాడదిగా తణుకు లైన్స్ క్లబ్ మేమందరం కూడా వారికి వీరికి అనుసంధానంగా పేషెంట్స్ని పిలవడం వారికి చూపించడం జరుగుతుంది. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తణుకు డిపో నుండి మన్యసీమ దర్శనకి 10 బస్సులు పంపడం ఎంతో సంతోషంగా ఉందని డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఇప్పటి వరకు మన్యసీమకు 14 పంచారామాలకు 20 బస్సులు పంపించామని, 22వ తేదీన అడ్డతీగలకు 5 బస్సులు పంపిస్తున్నామని, కార్తీక మాసం సందర్భంగా తణుకు నుండి పుణ్యక్షేత్రాలకు విహారయాత్రలకు బస్సులు ఇచ్చామని, ఏపీఎస్ఆర్టీసీని ఆదరిస్తున్న తణుకు పరిసర ప్రాంత ప్రముఖులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కేవలం 290 రూపాయలకే ఏర్పాటు చేసిన మన్యసీమ విహారయాత్ర స్పెషల్ కు ప్రయాణికుల నుండి విశేష స్పందన రావటం వలన కార్తీక మాసం తర్వాత కూడా ప్రతి ఆదివారం మన్యసీమకు బస్సులు నడుపుతామని, అలాగే ఎక్కువ మంది గ్రూపులుగా వెళ్లాలనుకుంటే తణుకు పరిసర ప్రాంత గ్రామాలకు కొద్దిగా అదనపు ఛార్జీతో బస్సులు ఇస్తామని, ఈ సదవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణ మూర్తి తెలిపారు. కార్తీక మాసంలో విహారయాత్రలకి ఎంత వెళ్తుంటాం కాబట్టి మనం కొత్తగా మన్యసీమ దర్శిని అని ఒకటి ప్యాకేజ్ పెట్టడం జరిగింది. అతి తక్కువ ధరలో అతి అద్భుతమైనటువంటి ప్యాకేజ్. ఇది కోరుకొండ నుంచి రాజమండ్రి, కోరుకొండ లక్ష్మీనరసింహ గుడి, రాజమండ్రి సీతపల్లి బాపనమ్మ గుడి, మారేడుమిల్లి కాఫీ గార్డెన్స్, రబ్బర్ ప్లాంటేషన్, అలాగే ఆయుధ ఔషధ మొక్కలైనటువంటి వాలిసుగ్రీవుల తోట, ఇవన్నీ కూడా కలిపి జలతరంగిణి, వాములేరు వాగు, ఇవన్నీ కూడా కలిపి ఉదయం తీసుకెళ్ళి సాయంత్రానికి తీసుకొచ్చేలాగా అతి తక్కువ ధరకు 290 రూపాయలకి పెట్టడం జరిగింది. దీనికి తణుకు ప్రజల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తోంది. ఈరోజు 10 బస్సులు వెళ్తున్నాయి. కిందటి వారం స్టార్ట్ చేసాం మేము. ఇప్పటికీ 15 బస్సులు వెళ్ళి ఇంకా అసలు జనం నుంచి అయితే విపరీతమైన స్పందన ఉంది. వచ్చే ఆదివారం కూడా పెడతాము ఇవన్నీ. ప్రతి ఆదివారం పెడతాము. సీజన్ అయ్యేదాకా అక్కడ జలతరంగిణి సీజన్, కాఫీ గార్డెన్స్ అయ్యేదాకా. తణుకు పాత ఊరు క్రీస్తు లోధరన్ దేవాలయం నందు కోత పండుగను గురుమండల అధ్యక్షులు పాస్టర్ రెవరెండ్ పి సామ్యుయల్ హిరామ్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాస్టర్ రెవరెండ్ భావన ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ, వేదలను కనుకరించేవాడు దేవునికి అప్పు ఇచ్చేవాడితో సమానమని, అదే కోత పండుగ లేక కృతజ్ఞతా పండుగ అంటారని, క్రైస్తవులు ఆధ్యాత్మికంగాను సాంఘికంగాను ముందుకు సాగాలని, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలని క్రైస్తవ యువతకు ప్రకాష్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం అభిషేకం పొందిన అడిషనల్ పాస్టర్ రెవరెండ్ కిరణ్ కుమార్ ను సంఘ పెద్దలు ఘనంగా సన్మానించారు. సండే స్కూల్ విద్యార్థులు, క్రైస్తవులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, నేను వెస్ట్ గోదావరి సినేటికి ఇవాంజలిజం ఎక్కడైనా సువార్త పూటలు పెడతాం. కోయర్ బృందం ఉంటుంది, వాక్య పరిచర్య చేస్తాం. అన్ని వెస్ట్ గోదావరిలో ఉన్న సంఘాలన్నింటి కూడా వాక్య పరిచర్యకు వెళ్తూ ఉంటా. ఇది నాది గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రియులు, దైవజనులు, రెవరెండ్ హీరామ్ పి. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా తణుకు బ్యాంకు కాలనీలో గల ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం వారిచే నిర్వహించబడిన వ్యాస రచన, చిత్రలేఖనం, పాటల పోటీ, వ్యక్తిత్వం, పేపర్ క్రాఫ్ట్ మొదలైన పోటీల్లో గెలుపొందిన 48 మంది విద్యార్థిని విద్యార్థులకు ఆదివారం తణుకు మానవతా సంస్థ వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు మానవతా అధ్యక్షులు ఆల్పాటి సుబ్బారావు, శాంతి జిల్లా శాంతర్యాలయ చైర్మన్ గమ్ని రాంబాబు, ఆనందం మస్తాన్రావు, భోపాల్ ఏడుకొండలు, బంధకవి ప్రసాద్ స్వామి, అక్కిన కాశీ, పూలమాల వీరభద్రం, పొల్లనరాజు, ఆకళ్ళ సుబ్రహ్మణ్యం మానవత సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ అనేక కార్యక్రమాలు పోటీల్లో పాల్గొని ఆ విజేతలందరికీ మా చేతుల ద్వారా వారికి ఈ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఈ వారోత్సవాలు పూర్ణనాథ్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా 14 రోజులు జరిగినాయి. అలాగే ఫ్యూచర్లో కూడా సమాజంలో పెద్దలంతా పాల్గొని ఈ లైబ్రరీస్ యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ప్రజల్లో పుస్తకాలపైన అవగాహన చదవటం అనేది మళ్ళీ పునరుద్ధరింపబడాలని, ఈ గ్రంథాలయాల మహోన్నతికి రావాలని, ప్రజలంతా జాగృత అయి సమాజ సేవలో రాణించాలని మేము కోరుకుంటున్నాం. గ్రంథాలయాలు దేవాలయాలు, ఆ దేవాలయాల్లో మనమంతా ఇన్వాల్వ్ అయ్యి పుస్తక పట్టణం గురించి జ్ఞానం పొంది ఆ శారదామాతకు మనం భక్తి పరులై పైకి రావాలని అనుకోకుంటున్నాం. వేర్పూరు విశ్వ బ్రాహ్మణ సంఘ భవనం నందు అధ్యక్షులు బ్రహ్మశ్రీ లక్కోజు శ్రీనివాసరావు అధ్యక్షతన, గౌరవ అధ్యక్షుడు గొంతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ కార్తీక వనసమారాధన ఆద్యంతం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ నక్క చైతన్య శ్రీనివాస్, కార్యదర్శి ఎడ్లపల్లి పాండురంగారావు, తణుకు మండల విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మందరపు మనోహర్, కార్యదర్శి గురజాపు శ్రీనివాస్, కోశాధికారి కోరమల్లి సుబ్బారావు, తణుకు మండల స్వర్ణకార సంఘ అధ్యక్షులు పొడుగు రామాచారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.